ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మెజారిటీ ఇంతేనా? మరి ఎంత కావాలి? ఎంత ఇంత కావాలన్నా? గట్టెక్కినా గడ్డు కాలమే. సర్వశక్తులు ఒడ్డడం ఒడ్డడంతోనే గెలుపు. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు, ప్రభుత్వం నుంచి పార్టీ వరకు నెల రోజుల మునుగోడు పైనే. అయినా యువతలో వ్యతిరేకత, సంక్షేమ పథకాలతో లభించిన ఆసరా అంతంత మాత్రమే. కారు అంచనాలు తారుమారు, అత్యసర మెజార్టీతో సరి కోరి తెచ్చుకున్న ఉపద్రవం. మునుగోడులో అధర్మం గెలిచింది. డబ్బు అధికారం అండతో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే పింఛన్లు రావని బెదిరించారు. కమ్యూనిస్టులకు ఉన్న 10-15 వేల ఓట్లు టీఆర్ఎస్ కలిసి వచ్చాయి. నైతిక విజయం నాదే, ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పింది. 97,006 ఓట్ల ఆయనకు, 86,697 ఈయనకు. కాంగ్రెస్ పార్టీకి 23,906, ఇతరులందరూ కలిపి 17,583 ఓట్లు. యాక్చువల్గా 57% ఓట్లు ఓడిపోయింది. మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇప్పుడు 57% అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్న ఓటు ఓడిపోయింది 57%. 43% ఓటు గెలిచింది. మెజారిటీ ప్రజలు ఓడిపోయారు అన్నట్టు. ఎస్, అంతే కదా? అంతే. గెలవడమే గెలవడమే 10,000 100 మంది ఎమ్మెల్యేలు మంత్రులను మోహరించిన అత్యసర ఫలితమే. టీఆర్ఎస్ ఆధిక్యం 10,309. ఎవడన్నా పొగిడే పరిస్థితి కనిపిస్తుందా? బాగా గెలిచిరా, ఘన విజయం అనే పత్రికలే కనిపించలేవు. అగో ఎర్ర గులాబీ విరిసిందట. ఉత్కంఠపూర్లో స్వల్ప మెజార్టీతో టీఆర్ఎస్ విజయం. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు. నల్గొండలో హ్యాట్రిక్ కొట్టిన అధికార పార్టీ గెలుపు. వాకిట బోర్లా పడిన కాషాయ దళం. కోరి తెచ్చుకున్న ఉప ఎన్నికలో పరాభవం. మొత్తం 15 రౌండ్లలో 3 స్వల్ప ఆధిక్యం. కమలం పార్టీకి అండగా నిలవని పట్టణ ప్రాంతాలు. మళ్లీ డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ. మరో ఉప ఎన్నికకు పావులు కదుపుతున్న బీజేపీ. వికసించిన ఎర్ర గులాబీ, కలిసి వచ్చిన కామ్రేడ్ల ఓటు బ్యాంకు. టీఆర్ఎస్ విజయంలో వామపక్షాల కీలక పాత్ర అంటూ ఒక వార్త. మరో ఉప ఎన్నికకు పావులు కదుపుతా ఉంది బీజేపీ ఇక్కడ అనేది. ఏ ఉప ఎన్నిక అంటే భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రాజీనామా చేయించాలి, బీజేపీ తరఫున మళ్ళా పోటీ చేయించాలని చెప్పి వాళ్ళది ఏముంది, ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్నారు. అంతే, 23 కోసం ప్రాక్టికల్ యాన్యువల్ ఎగ్జామ్ కోసం యూనిట్ టెస్ట్లు రాస్తున్నారు. హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ రాస్తున్నారు భారతీయ జనతా పార్టీ. ఇంకో ఈ ముఖాలన్న చూపి ఇంతమంది ఆడితే గీదా మోడీ షాకు చెంప పెట్టు. ఇప్పుడు ఈ ఈ విజయం చూసి మోడీ షా ఇంట్లోకే నిలతలేనట్టు, మొత్తం చెదర కప్పుకొని అన్నట్టుగా చెప్తున్నాడు సార్. బీజేపీ డ్రామాలను తిప్పికొట్టిన మునుగోడు. అభివృద్ధి ఆత్మగౌరవానికి ఓటర్ల పట్టం. గెలుపు కోసం 100 కోట్లు గుప్పించారు. బీజేపీ అభ్యర్థి వల్లే ఖరీదైన ఎన్నికైంది. పలు చోట్ల వారి డబ్బు పట్టుబడింది. కేటీఆర్ మునుగోడును దత్త తీసుకుంటానని ట్విట్. ఇక కేటీ రామారావు నిన్న ఈడ ఇంత డబ్బు పట్టుబడ్డది, ఆడంత డబ్బు పడ్డది, ఇది కాదా అంటుండు. మన డబ్బు లెక్కలు ఎప్పుడు చెప్తావు మరి? ఎస్, మన డబ్బులు లెక్కలు ఎప్పుడు చెప్తావు? 400 కోట్లు ఏమాయా వల్ల? 400 కోట్లు 400 డబ్బులు అంతుంది. ఓడి గెలిచిన కమలం. అభ్యర్థి ఓడినా పార్టీకి పెరిగిన ప్రాభవం గణనీయంగా పెరిగిన ఓటు బ్యాంకు. కాంగ్రెస్ కమ్యూనిస్టుల కోటాలోను హవా దక్షిణ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పాగా. ఈ ఎన్నికతో స్పష్టమైన ప్రభుత్వ వ్యతిరేకత. దీనికి తోడు బలమైన నాయకులు ఉంటే గెలుపు నల్లేరుపై బండి నడకేనని భావన. ఆపరేషన్ కమల్ విస్తృతం దిశగా పావులు. బీజేపీ పార్టీకి పోయిన అసలు పోయిందో ఏమీ లేదు ఇందులో. దెబ్బ కాంగ్రెస్ పార్టీకి తాకింది. అంతే, ప్రత్యామ్నాయం మేమే. మునుగోడులో ప్రజా తీర్పును శిరసావ ఇస్తాం. సింగిల్ గా పోటీ చేసి 86,000 ఓట్లు సాధించాం. అంతా కలిసిన వారికి 10,000 మెజార్టీయే. కేసీఆర్ మునుగోడుకి ఇచ్చిన హామీలన్నీ 15 రోజుల్లో నెరవేర్చాల్సిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇప్పుడు కంజరిగే లెక్క అడుగుతాడు ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ క్షమణ పట్టదు. ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు. 6 చోట్ల పోటీ చేసి 4 స్థానాల్లో ఘన విజయం. బీహార్ మొకామాలో ఆర్జేడీ గెలుపు. అందేరి ఉద్దవ్ సేనాదే. ఇక్కడ నోటాకు 12,806 ఓట్లు పడ్డాయట. బరిలోకి దిగిన 3 చోట్ల కాంగ్రెస్ కు పరాభవం. అయ్యో, నిన్న ఆయన కేఏపాల్ బాగా ప్రయత్నం చేసిన తర్వాత కూడా కేఏపాల్ గారు నిన్న పొద్దున్నే పర్మిషన్ అడిగినట. విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ కావాలి, పటాకులు కాల్చుకోవాలి, ఇవన్నీ కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ గద్దెలు ఏర్పాటు చేసుకుంటాం, తర్వాత బైక్ ర్యాలీలు, తర్వాత ఇవంతా కూడా ర్యాలీ ఉంటుందని చెప్పేసి డీజీపీ గారిని కలిసి 50,000 మెజార్టీ వస్తా అనుకుంటే ఇల్లు అవన్నీ కూడా డబ్బులు ఉంటాయిగా. కేఏపాల్ గారు విజయం తథ్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ కలిసి డ్రామా అనేట. కేఏపాల్ గారు మనస్తాపంతో ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం. కేఏపాల్ గారు నాయకత్వం గట్లది. నేడు భారత్ జోడో గర్జన సభ కామారెడ్డి జిల్లా మెనూరు వద్ద 100,000 మందితో నిర్వహణ. రాహుల్ సభ విజయవంతానికి కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు. తెలంగాణలో యాత్ర సమాప్తం. మహారాష్ట్రలోకి ఉమ్మడి మెదక్ జిల్లాలో ముగిసిన అగ్రనేత పాదయాత్ర. క్లిష్ట పరిస్థితిలో ఉన్న ప్రజలకు ఆశాకిరణంలా రాహుల్. టీపీసీసీ చీఫ్ రేవంత్ సభకు తరలి రావాలని పిలుపు. ఇవాళ భారత్ జోడో గర్జన సభ నిర్వహించబోతా ఉన్నారు మద్దూరు మండలంలో. జిల్లా మెనూరు వద్ద నిర్వహిస్తూ ఉన్నారట. మద్దూరు బార్డర్ అవుతుంది, అక్కడి నుంచి ఆయన మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతాడు. కామారెడ్డిలో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు, మరి మన అభ్యర్థి సంగతి ఏం దాకా వచ్చిందో రరి.
మన అభ్యర్థి మీరు మీరు గట్టిగా ఓటింగ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు రెండో స్థానంలో ఉంది ఫస్ట్ స్థానాన్ని గుంజకపోవాలి ఏది పెట్టావా ఇలా డిస్క్రిప్షన్ లో పెట్టు 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 జల్లి పెట్టు మన ప్రవళిక ప్రవళికకు మనం ఇప్పుడు ఓట్లేసి ఓట్లేపిస్తా ఉన్నాంగా మీ అందరి దయతోటి మొదటి స్థానానికి వచ్చింది మళ్ళీ ఎందుకో రెండో స్థానానికి పోయింది కాబట్టి మొదటి స్థానానికి గుంజక రావాలి ప్రవళిక ప్రజల అభ్యర్థిగా నిలబడ్డది ప్రచారం చేసుకోమ్మ అందరికి నమస్కారం గుడ్ మార్నింగ్ మీ అందరి సపోర్ట్ తో నేను మొదటి స్థానానికి వెళ్ళాను అదే సపోర్ట్ ఇచ్చి మళ్ళీ మొదటి స్థానంలో నిలబెట్టండి మన మల్లన్న ఫ్యాన్స్ సత్త ఏంటో చూపించండి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను 15th రోజు లాస్ట్ డేట్ అనౌన్స్ అయ్యింది 15th రోజు 6 pm కి ఎండింగ్ అవుతదన్నమాట సో డైలీ మినిట్ మినిట్ కి చేంజ్ అవుతూనే ఉన్నాయి సో మనం ఎక్కడ ఆగకుండా మీరు వేయండి మీ వాళ్ళతో వేయించండి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను రైట్ ఎందుకంటే మీ మీ అందరి సహకారం తోటి ప్రవళిక ఏడ్నో కింద ఉండే మీరు చేసినటువంటి ఓటింగ్ తోటి ఆమె ఫస్ట్ స్థానానికి వచ్చింది ఇక ఇప్పటికే చాలా మంది ప్రత్యర్థులు భయపడ్డారు అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే క్లిక్ ఉంది అనుకో మీకు ఒక 10 లక్షల ఓట్లు పడుతుండే ఇప్పటికే ఒకటే క్లిక్ ఉంటే ఆ క్లిక్ లేదు కదా అక్కడ నేమ్ ఒకటి పేర్ ఎంటర్ చేయండి పేర్ ఎంటర్ చేసిన దగ్గర ఏదైనా ఒకటి కొట్టేసినా సరిపోతుంది నేమ్ ఏది కొట్టినా పర్లేదు తర్వాత ఫోన్ నెంబర్ ఒకటి పేరు ఒకటి తర్వాత చాలా మంది భయపడుతున్నారు అంటే ఓటీపీ ఇస్తే అంటే మళ్ళీ ఎంటర్ చేస్తే ఏమైనా అవుతుంది క్లియర్ గా అదే చెప్తున్నాము ఏమీ కాదు ఆ ఓటీపీ గురించి భయపడుతున్నారు చాలా మంది అందుకే ఎట్లేదు ఫోన్ చేస్తున్నారు రైట్ గా అందుకని ఓటీపీ భయపడకండి ఇదే ప్రవళికకు సంబంధించినటువంటిది ఓటింగ్ దయచేసి ప్రేక్షకులంతా ఓటింగ్ లో పాల్గొనండి మోస్ట్ పాపులర్ వైశ్యా ఉమెన్ 2022 కంటెస్టెంట్స్ వీళ్ళు అయితే ఇక్కడ ఈ ప్రవళిక రెండో స్థానంలో ఉంది 11,890 ఓట్లతో ఆమె కంటే ముందు 13,052 ఓట్లతో ఈవిడ ఫస్ట్ స్థానానికి వచ్చింది ఇక థర్డ్ ప్లేస్లో 11,221 తోటి వాళ్ళుంటే పదివే ఇక ఫోర్త్ ప్లేస్ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రవళిక ఫస్ట్కు రావాలి మీరు దయచేసి ఓటింగ్లో పాల్గొనండి ఇక్కడ ఈ లింక్ ఓపెన్ చేస్తే ఓట్ అని ఉంటుంది ఈ ఓట్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఓటీపీ వస్తుంది అంతే ఈ ఓటీపీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే చేయగానే అది ఏంది నేమ్ అడుగుతుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే అది ఇది ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది ఈమెయిల్ అడ్రస్ కొట్టకున్నా పర్లేదు అవసరం లేదు నేమ్ కూడా ఏదైనా నిక్ నేమ్ ఏదో ఒకటి పెట్టొచ్చు లేకపోతే ఉట్టిగా ఏబీ అని కొట్టేసినా సరిపోతుంది నేమ్ మొత్తం పేరు మొత్తం కొట్టాల్సిన అవసరం లేదు ఉట్టిగా ఇట్లా ఏదో ఏదో ఒకటి ఓటీపీ కొంచెం చేంజ్ చేశారు లెటర్స్ అను ఆల్ఫాబెట్స్ అను న్యూమరిక్స్ పెట్టారు సో కాపీ పేస్ట్ కొడితే ఈజీ అయిపోతుంది అట ఓటీపీ వస్తుంది కదా ఓటీపీ వచ్చిన దాన్ని కాపీ చేసుకొని డైరెక్ట్ అందులో పేస్ట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు సబ్మిట్ కొట్టగానే థాంక్స్ ఫర్ ఓటింగ్ అని వస్తుంది మనం ఓట్ చేద్దాం మనం ఓట్ చేద్దాం ఫస్ట్ నేనే చేయలే ఇంతవరకు ఓట్ విజయం ఓట్ అన్న ఫైనల్ ఓట్ అన్న నేమ్ ఒక రెండు అక్షరాలు ఉంటే సరిపోతుంది రెండు అక్షరాలు ఏదో కొట్టేసినా సరిపోతుంది ఈమెయిల్ ఎంటర్ చేయకుండా పర్లేదు నది అంటే ఇది అంత ఎంటర్ చేయన్న ఇది కాదు ఇది కాదు ఇదే కదా ప్లీజ్ ఇది WKMR స్మాల్ ఎస్ ఓకే ఓకే అది కొంచెం అది ఇబ్బంది పెట్టింది అది అవన్నీ పెట్టాల్సింది కాదు స్మాల్ కదా అన్ని స్మాల్ WKMR సెక్యూరిటీ రీజన్స్ కోసం న్యూమరిక్స్ అండ్ లెటర్స్ యాడ్ చేశారు 3 అది పెట్టడం కూడా కొంచెం కొంచెం ఇబ్బంది పడుతుంది అదే మనకి ఇబ్బంది ఎస్ అంతేనా అంతే 8 డిజిట్స్ అంతే సబ్మిట్ థాంక్స్ ఫర్ ఓటింగ్ వచ్చేసింది నేను ఐదు ఓటేసిన రూపాయి తీసుకోలేదు చూడు మీ వాళ్ళందరి సపోర్ట్ సో దయచేసి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఆ ప్రవళికకి ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక్కడ ఓట్ ఫర్ ప్రవళిక అనేది కదా దీన్ని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది నీ మునుగోడులో మన భావజాలం ఓడిపోవచ్చు కానీ క్యూ న్యూస్లో మాత్రం భావజాలం గెలవాలి సో ప్రజలారా ఇది దయచేసి మీ ఫోన్ ఒకసారి ఒక ఫోన్ నుంచి వేయచ్చు ఇంట్లో వాళ్ళ ఫోన్ నుంచి కూడా వేయచ్చు అంతే కదా అందరి ఫోన్ నుంచి వేయచ్చు గెలుపు తీరాన్ని తీసుకుపోతారని ప్రవళికను గెలిపిస్తారని మనసారా కోరుకుంటా ఉన్నాం పోరా కూసపో థ్యాంక్ యూ అందరికి రైట్ లేకపోతే మీ వాళ్ళ ఫోన్ నెంబర్లు కొట్టేసి కూడా కొట్టేసి రైట్గా ఆంధ్రజ్యోతి చూసుకున్నాం కదా